ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीगुरुभ्यो नमः हरि हि ओं गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुदेवाय नमो नमः ఓం గురు అరిస్తే సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ పూజాచకారేరుధ్యానం ప్రవక్ష్యామి పుత్రిక దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం రీం రౌం సహ బృహస్పత హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి భగవద్బంధులపైన సోదరి సోదరి మనులపైన అందరికీ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరినీ చల్లగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున అనగా ఇరవై మూడు నుండి అలాగనే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు మేషరాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ఎప్పుడైతే గురు సంచార స్థితి మారుతుందో అప్పుడు పుష్కరాలు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకు గంగా నది పుష్కరాలు రాబోతున్నాయి అనగా పుష్కరుడు పన్నెండు రోజులు ఆ నదిలో ఉండడం వలన ఇంద్రాది సకల దేవతలు ముక్కోటి దేవతలు వచ్చి అందులో స్నానాన్ని ఆచరింపచేయడం వలన మనకు ఆ నీరు ఆ యొక్క నది పవిత్రవత అవుతుందని మనకు వేదాలు చెప్తున్నాయి కనుక మనమందరము కూడా మనిషికి ఒక శివరాత్రి అలాగే మనిషి హిందువులమైన జీవించినందుకు ఒక్కసారైనా మన కాశీ క్షేత్రాన్ని దర్శించాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగా ఈసారి కాశీలోనే రావడం వలన అటు విశ్వనాథుడి దర్శనం గంగానది స్నానం పుష్కర స్నానం అనేటువంటివి అన్నీ కలిసి వచ్చే అంశాలుగా భావించగలగాలి కనుక మనం అందరము కూడా గంగానదికి వెళ్దాం విశ్వనాథుని దర్శిద్దాం గంగానదిలో స్నానం చేద్దాం పుష్కరుడు యొక్క ఆశీస్సులు పొందుదాం జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే పుష్కర స్నానం అనగానే పన్నెండు రోజులు ఉంటుంది మనకు అక్కడ కనుక మనము పన్నెండు రోజులు చేయగలిగితే మహా ఉత్తమమైనటువంటి పుణ్యగతులు మనకు రావడం జరుగుతుంది కుదరలేదు కనీసం మూడు రోజులైనా కనీసం మూడు మునకలైనా వేసే ప్రయత్నం చేయగలగాలి ఆ విధంగా పాటు గతించినటువంటి పెద్ద వాళ్ళకి అంటే తాతలకు తండ్రులకు ముత్తాతలకు నాయనమ్మలకు బామ్మ అక్కడ మనకు కింద పదహారు పనులు పైన పదహార పనులు ఎలా ఉంటాయో ముప్పై రెండు మందికి కాశీలో ఆ పిండ ప్రదానము చేయడం వలన వారికి దర్బ నువ్వులు నీళ్ళు వదిలేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మనకు మన కుటుంబాలకు శ్రీరామ రక్షగా అవుతుందని చెప్పి గమనించాలి ఈ విధంగా అందరికీ దేవగురువు యొక్క బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని అదే కాకుండా కాశీ క్షేత్రంలో కాలభైరుడు యొక్క దర్శనం నాగ యొక్క ఆశీస్సులు మనకు అద్భుతంగా ఉంటాయి అంటే సాధువుల ఎందు నాగసాధులు వేరాయా అని చెప్తారు మనకు సంచిత ప్రారంధ ఆగమిక అనేటువంటి కర్మలు ఉంటాయి కనుక ఆ నాగ మనం వాళ్ళ కనిపించినటువంటి వారికి మనం కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టడం వలన మన యొక్క కర్మను వాళ్ళు స్వీకరించి మనకు లేనటువంటి ఉత్తమ గతులైనటువంటి ఓ ఇంద్రుడులాగా ఓ కుబేరుడులాగా ఒక ఐశ్వర్యవంతుడులాగా ఓ శివాజీ చక్రవర్తిలాగా ఐశ్వర్యాన్ని వాళ్ళు మనకు ప్రసాదించడం జరుగుతుంది కనుక కాశీకి ఎవరైనా వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియపరచుకోండి అలాగా వెళ్ళినటువంటి వారు వెళ్ళాలనుకుంటున్న వారు ఈ కిందిని మనం సంప్రదించినట్లయితే అక్కడ మీకు కాశీలో అనేక కార్యక్రమాలు చేయించి మీకు ఆ పుష్కరుడి యొక్క ఆశీస్సులు గంగానాథి యొక్క ఆశీస్సులు కాళభైరస్వామి ఆశీస్సులు విశ్వనాథు విశ్వనాథుడి ఆశీస్సులు ప్రసాదించాలని మనసా మనసావాచకర్మణ కోరుకోవడం జరుగుతుంది ప్రధానంగా రాశిలో మనకు పన్నెండు రాశులు ఉంటాయి ఒక్కొక్కరి యొక్క రాశిలో ఒక్కొక్క రకమైనటువంటి గురు సంచార స్థితి ఉంటుంది అంటే మీన మీనరాశిలో ఉంటే ఒకరికి మేషరాశిలో ఉండడం జరుగుతుంటుంది ఓవరాల్గా లగ్నాథు నుంచి కానీ రాశి నుంచి కానీ పన్నెండు స్థానాల్లో గురువు ఉంటే ఎలాంటి ఫలితాలని ఇస్తాయో ఒకసారి సూచనప్రాయంగా తెలియజేసుకుందాం రాశిలో కానీ లగ్నంలో కానీ గురు సంచార స్థితి ఉందనుకోండి వృధా ప్రయాణం అనవసరమైన ఖర్చులు అలసట నీరసం అనేక రకాలుగా ఇబ్బందికు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది రెండవ స్థానంలో ధనాబాకు కుటుంబ స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి కుటుంబ సౌఖ్యము దానదాయము ప్రశాంత జీవన విధానము తల్లిదండ్రులతో అత్తమామలతో గురువులతో తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడము దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఉండడం జరుగుతుంది మూడో స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి బంధు మిత్రులతో విరోధము వస్తు నష్టము వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి అర్ధాశ్రమ నాలుగో స్థానంలో రాహు అనుకోండి అర్ధాశ్రమ రాహు కారణం చేత పిల్లల యొక్క చదువులు జ్ఞాపకశక్తి లేకపోవడం తరచూ ఉద్యోగాలు మారడం ప్రమాదాలు అనేక రకాలుగా సమాజంలో తలవంపులు తెచ్చుకునే ప్రయత్నం అవుతూ ఉంటుంది ఐదవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచరించినట్లయితే ధనాదాయం కీర్తి ఐశ్వర్యం తేజస్సు రాజసన్మానం రాజగౌరవం మీకు దక్కుతుంది ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉందనుకోండి నిత్యము ఉద్యోగ మార్పు రాజశిక్షణ అగ్నిభయం చోరభయం దొంగలతో భయం అనేక వస్తువులు నిత్యం పోగొట్టుకుంటూ ఉంటారు అప్పులు ఇవ్వడమే తప్ప తిరిగి తెచ్చుకునే లేని పరిస్థితి ఉంటుంది ఏడవ స్థానంలో గురువు సంచారం అయినట్లయితే ఉద్యోగం సన్మానం నూతన వస్త్రం బంగారు ఆభరణాలు ధనకనక వస్తు వాహనాలతో నిత్యము ఆనందంగా ఉంటారు అష్టమంలో గురు సంచార స్థితి ఉందనుకోండి నిత్యము మనోవేదన భయం ఆందోళన అనారోగ్యంగా ఎదటి వ్యక్తులతో సక్రమంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంటుందని గమనించాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉన్నప్పుడు అన్యూన్యత ధనాదాయం భూలాభం స్థిర లాభం ఐశ్వర్య లాభం షేర్లు కొనగాళ్ళు కొనుగోళ్లు క్రయ విక్రయాలు యోగదాయకం రాజస్థానంలో సంచార స్థితి ఉందనుకోండి నిత్యము పై అధికారులతో సన్మానాలు విదేశీయాన ప్రయాణాలు రాజయోగాలు సమాజంలో గజమాల సేవ గజారోహణ అనేక శుభ కార్యక్రమాలు జరుగుతాయి లాభంలో గురువు ఉన్నాడు అనుకోండి విపరీతమైన ధనాదాయం మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది విశేషంగా వారి యొక్క మాటకు తిరుగులేనటువంటి జీవనంగా ఉంటుంది వ్యయంలో సంచార స్థితి ఉందనుకోండి అనవసరమైన ఖర్చులు బాధ ఈతి బాధలు అప్పులు తెచ్చుకోవడం తప్ప తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటి అవమానాలు అనే అనేకంగా జరుగుతుంటాయి కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి గురు సంచార స్థితి ఉంటుంది కనుక మీ యొక్క జాతకంలో గురు సంచార స్థితి ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ కిందని మనం సంప్రదించినట్లయితే గురువు యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి గురువు యొక్క ఆశీస్సులు ఎలా పొందగలగాలో మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం విశేష విశేషంగా మకర రాశి జాతకులకు ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్నటువంటి విషయం తెలిసినటువంటిది బో జా జీ జూ జే జో ఘ ఘ అక్షరాల వరంధడు మకర రాశి జాతుకులే మకర రాశి యొక్క అధిపతి శనచ స్వామి వారు కనుక వీరికి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు సకాలంలో నిద్ర లేవకపోవడం మారాం చేయడం ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని ఒకచోట పెట్టి మర్చిపోవడం అంటే ల్యాప్టాప్స్ కానీ మొబైల్లో కీప్యాడ్స్ అనేటువంటివి కానీ కొన్ని సీక్రెట్ కోడ్స్ను మర్చిపోవడం బ్యాంకు లావాదేవీల విషయంలో అజాగ్రత్తగా ఉండడం చదివిన చదువు గుర్తుండక ఫోన్ కారణం చేత పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గే పరిస్థితి అధికంగా ఉండే అవకాశాలున్నాయి అలాగనే దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు అనవసరంగా ఖర్చులు పెట్టడం మితిమీరినటువంటి ఆలోచన వలన ఆవేశం వలన సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా నేను అనుకుంటున్న గోల్స్లో ఎనకబాటు వచ్చేటువంటి అవకాశాలున్నాయి కనుక ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అదే మీ యొక్క విజయం అనర్థంగా ఆవేశంగా అజ్ఞానంగా చేశారా సమయం ధనం రెండో వృధా అవ్వడమే కాకుండా మీరు అనుకుంటున్న విజయానికి దూరమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మన యొక్క జాతకంలో దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయో సవివరంగా కూడా తెలుసుకుందాం విద్య ఉద్యోగము సంతానము విదేశీయానము రాజయోగము రాజసన్మానము స్థిరాస్తులు చరాస్తులు విపరీతమైనటువంటి జనాకర్షణ ప్రేక్షకాదరణ ధనాదాయం కలిగి మనిషి యొక్క జీవితంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగా ఎవరి యొక్క జాతకంలోనూ గురువు చంద్రులు కలిసి ఉన్నారనుకోండి అక్కడ వారికి గజకేసరి యోగము అంటారు గురు జలరాశిలో ఉన్నట్లయితే వారికి విదేశాన యోగము అని చెప్తూ ఉంటారు యోగం ఉంటే ఏం చేయాలి యోగం లేకపోతే ఎలా తెలు మనము గురువు యొక్క ఆశీస్సు పొందాలో తెలుసుకున్నాం ప్రతిరోజు ఇంటిని కానీ ఆఫీస్ కానీ ఫ్యాక్టరీని కానీ క్లీన్ క్లీనింగ్ చేసేటప్పుడు చిటికెటంత పసుపు పచ్చకర్పూరం వేసి శుద్ధి పెట్టుకోవడం పడుకునేటువంటి బ్లాంకెట్ కానీ పిల్లో కానీ అక్కడ పసుపు రంగులో ఉంచుకోవడం నిత్యము పసుపు రంగు యొక్క పర్సును కానీ పెన్నును కానీ ఖర్చును కానీ దగ్గర పెట్టుకోవడం చేసినట్లయితే అద్భుతమైన యోగం కలుగుతుంది వీలైనంత వరకు మనకు ఎక్కడైనా ఏనుగు మహారాజు గారు కనపడితే ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి ఏనుక్కాలు కింద మట్టిని తెచ్చి తెల్లావాలు కలిపి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే గజముఖ గణపతి స్వామికి ఆశీస్సుల వలన మీకు గజారోహణ ఏనుగంతా ఎత్తంత ధనాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించే పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది ఇంకానో విజయం సాధించాలంటే ప్రతి గురువారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు గురుహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆసనం యోగదాయకం అలాగే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో గురుహోర వస్తుంటుంది అలాంటి కాల సమయంలో గురునామ స్మరణ మంచిది ఎక్కడైనా నదిలో కానీ సముద్రాల్లో కానీ ప్రవాహం కలిగిన ప్రాంతాలలో ఒక ఎండు కొబ్బరిని నదిలో వేయడం వలన ఓకే రాగి అందులో వేయడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పగల ఇంకాను దేవగురు బృహస్పతి యొక్క ఆశీతిలో కలగాలి అన్నట్లయితే మనం ఒక్కొక్కసారి ఈ వృక్షాన్ని గమనించినట్లయితే ఈ యొక్క దేవత బృహస్పతి కల్పవృక్ష దేవత అంటారు అంటే దేవతలకి గురువు బృహస్పతి అలాంటి ఈ కల్ప కల్పవృక్ష బృహస్పతి వృక్షాన్ని మనం గృహంలో ఉంచుకున్నట్లయితే ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్లో కానీ కారులో కానీ భవనంలో కానీ రోజు ఒక నమస్కారం చేసినట్లయితే యోగ్యత శక్తి కలిగి మనం అనుకుంటున్నటువంటి విజయం సాధించడం కలుగుతుందని చెప్పి మీరు గమనించాలి